పూనాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత ఆధార్ పూనావాలా లండన్ వెళ్ళి చెప్పారు, వ్యాక్సిన్ తయారీలో తమకున్న సమస్యలు ఏంటి, తమ ఉత్పత్తి ఎంత పరిమితము, అలాగే తమకు సకాలంలో కేంద్రం నుంచి నిధులు వచ్చేసరికి కూడా సమయం అయింది, ఇవన్నీ కూడా చెప్పారు. అసలు కేంద్రం ఆర్డర్ పెట్టడమే జనవరిలో చాలా ఆలస్యంగా పెట్టారనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఈ పూర్వరంగం అంతా ఇలా ఉంటే మేమైతే సరఫరా చేయగలిగే వాళ్ళం కాదు, మాకు చాలా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆధార్ పూర్ణ వాళ్ళు అక్కడ చెప్పాడు. ఇంకా చాలామంది చేతులు కలిసిన తప్ప కుదరదు, మేము చేసినా కానీ అందుకోలేమని. దేశంలో 90% కోవిషీల్డ్ ఇస్తున్న పరిస్థితుల్లో ఆధార్ పూర్ణ వాళ్ళు అలా చెప్పడం ముఖ్యమైన విషయం. అయితే 10% మందికి ఇస్తున్నటువంటి కోవిషీల్డ్ హైదరాబాద్లో తయారయ్యే భారత్ బయోటెక్ కంపెనీ, ఆ కంపెనీ సహాధ్యక్షురాలు లాంటి సుచిత్ర ఎల్లా కూడా అదే మాట చెప్తున్నారు. యూరోపియన్ కమిషన్తో ఆమె మాట్లాడుతూ, అసలు మా దేశంలో 130 కోట్ల మందికి 2 డోసులు ఇవ్వాలంటే 260 కోట్ల డోసులు కావాలి, ఇన్ని తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం సమయం మాకెక్కడున్నాయి, ఇది అసలు ఊహకందని విషయం. అనేక మంది చేతులు కలిపితే తప్ప ఇది జరగదు, కానీ దీని గురించినటువంటి ఇంత సమయ స్పష్టత అది లేకపోయింది. ఇలాంటి విషయాల్లో పేటెంట్లు ఉండకూడదు ఇవన్నీ అంటూనే మరోవైపున మాత్రం అసలు తాము ఇంతమందికి సరఫరా చేసి ఉండగలిగే వాళ్ళం కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే రెండు కేంద్రం ఆధారపడిన రెండు సంస్థలు ఇలా చెప్తుంటే మరి కేంద్రం దేశమంతా ఏదో అయిపోయింది, సరఫరా చేసేస్తాము, వ్యాక్సిన్ ఇచ్చేస్తాము, రిజిస్టర్ చేసుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు పెద్ద ప్రశ్న. ఇటు కోవాక్సిన్ తయారు చేసే భారత్ బయోటెక్ వాళ్ళు చెప్తున్నారు, అటు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ప్రధాని మోదీ మటుకు టీకా ఉత్సవ్ అని, విశ్వ గురు అని ఇవన్నీ కూడా చెప్పుకున్నారు. అంటే మన శక్తి సామర్థ్యానికి పరిమితులు ఉండొచ్చు. రెండవది ప్రభుత్వ ఫార్మా సంస్థలు ఇంకా అనేక మందిని ఇందులో ఎందుకు భాగస్వాములు చేయలేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. వ్యాక్సినే కనుక సకాలంలో అందరికీ వేసి ఉంటే, కనీసం అవకాశం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసి ఉంటే, సోకే అవకాశం ఉన్న వాళ్ళకు, ఈ సమస్య సవాలు ఇంత తీవ్రంగా ఉండి ఉండేవి కాదు. ఇప్పుడు డిఆర్డిఓ ఒక పౌడరు తయారు చేసిందంటున్నారు, ఇంకొక మందు కూడా కనిపెట్టారంటున్నారు. ఇవన్నీ స్వాగతించదగినవి, భారతదేశంలో ఉన్న సమర్థతను తెలియజేస్తాయి. కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి కావలసిన సమగ్ర ప్రణాళిక ఆలోచన, నిధులు ఇవ్వటం కేంద్రం చేయాలి కదా, 35,000 కోట్లు కేటాయించమన్నారు. ఎందుకు వాటిని విడుదల సకాలంలో చేసి ఆర్డర్ పెట్టలేదంటే సమాధానం లేదు.